ఇది చూడనమ్మా సర్పంచ్ అర్థం అవును అతను మాట్లాడినాము ఇప్పుడు ఐడీస్ వస్తుంది కళ్ళతో వస్తుంది మేమే తెచ్చిస్తాం నీకు పెట్టు పోవాల్సిన అవసరం లేదు అదే చెప్తున్నా కిడ్నీ పోయినాయని దాంట్లో అదే ఇద్దరు అందుకోసం ఎమర్జెన్సీ మాట్లాడిన నీ గురించి ఆల్రెడీ ఆయన ఒప్పుకున్నాడు సంతకం రాజకీయం కూడా ఒప్పుకున్నాడు బియ్యం లేకుండా గెలిపిస్తే మీకు పెన్షన్ గురించి అయినా సరే రేషన్ కార్డు గురించి అయినా సరే జాగాల గురించి అయినా సరే పార్క్ రోడ్లు టాయిలెట్స్ గురించి కూడా నేను పోరాడుతున్నా గణపతికి వచ్చి బిడ్డని రాజేంద్ర వాళ్ళ చెల్లని తను ఊరిని మారుద్దామని డ్యూటీని వదిలేసి సర్పంచ్ గా నిలబడడానికి వచ్చిండు. కారణం ఏంటంటే ఒక 20 సంవత్సరాల క్రితము ఎట్లయితే ఉందో ఈ ఊరిని అట్లే ఉందని చాలా ఇక్కడ ఎస్ఐలు ఇక్కడ పనిచేసిన టీచర్స్ చాలా మంది చెప్పిండు. ఆ మాటను మార్చుదాం, ఈ ఊరిని మార్చుదాం, ఈ ఊర్లో ఉన్న జనాల్ని మార్చుదాం. ఈ 10th క్లాస్ ఇంటర్మీడియట్ టెస్ట్ మొత్తం మానేస్తున్నారు పిల్లలు, మిగతా పనులకు పోతున్నారు. అట్లా మానిపించకుండా వాళ్ళ ఫ్యూచర్ మంచి ఎడ్యుకేషన్ చేయిద్దాం. మళ్ళీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లైట్ కింద డ్రైనేజ్ లాట్రిన్స్ ఇవన్నీ మొత్తం స్కీమ్ వచ్చిన తర్వాత వెళ్లిపోయిన తర్వాత డేట్ అయిపోయిన తర్వాత వీళ్ళకి తెలుస్తుంది. ఆఫీసర్లు కానీ మనకు ఎవరైతే బాధ్యత ఉంటుందో గల్లీ వార్డ్ మెంబర్లు కానీ ఎవరైతే బాధ్యత గల్లి డ్యూటీలో ఉంటారో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయరు వీళ్ళకి. డేట్ అయిపోయిన తర్వాత తెలిసి వెళ్లేసరికి వాళ్ళు రావు. ఏం చేసినా ఆ తత్వం పోవాలి. ఆ తత్వం పోవాలంటే ఇంట్లో ప్రతి ఒక్క వ్యక్తి చదువుకోవాలి, చదివించాలి, ఊరిని మార్చాలనే ఉద్దేశంతో సర్పంచ్ గా నిలబడడానికి వచ్చిండు. మార్చుతారు కంపల్సరీ. అందరికి నమస్తే, నా పేరు రాజేందర్ వెంకటపూర్. నేను జాబ్ చేస్తున్నాను, సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాడిని. సో ముదోలు ఒక 30 సంవత్సరాలు చూసుకుంటే కనుక అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అప్పుడు ఎట్లుందో ముదోలు అట్లా ఉంది. సో ముదోల్లో బేసిక్ సౌకర్యాలు నీళ్లు కానీ డ్రైనేజ్ గురించి కానీ ఆ తర్వాత టాయిలెట్ల గురించి కానీ ఆ తర్వాత చెరువులలో వాటర్ గురించి కానీ ఆ తర్వాత లైబ్రరీ గురించి కానీ ముదోల్లో పార్క్ గురించి కానీ డిగ్రీ కాలేజ్ గురించి కానీ ఇంటర్ కాలేజీలో కోర్సుల గురించి కానీ స్కూళ్ళలో ప్రతి స్కూల్ పాతబడిన పిచ్చిపడిన స్కూల్స్ కానీ మొత్తం ఒక గుంతలమయమైన రోడ్లు కానీ వ్యవసాయదారులు కానీ కుంటలు నీటి కుంటలు కానీ వాటర్ షెడ్ల గురించి కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ మొత్తం ముదోల్లో సమస్యలు తిష్టవేసి ఉన్నది. సో ఇవన్నింటినీ నేను తట్టుకోలేక ముదోల్ని ఒక ఆదర్శ గ్రామం తయారు చేయాలని చెప్పేసి ఈ సమస్యలన్నిటిపై పోరాడుతూ దీంతోపాటు మార్కెట్ గురించి కానీ ఫస్ట్ హాస్పిటల్ గురించి కానీ సో ఇవన్నిటి మెయిన్ బేసిక్ తీసుకొని ఒక 5 ఇయర్స్లో ముదోల్ని ఆదర్శ గ్రామం చేద్దామని ఆలోచన వచ్చాను. సో మొట్టమొదటగా హాస్పిటల్ గురించి నేను పోరాడతాను. ఆ తర్వాత డ్రైనేజీ వాటరు, ఆ తర్వాత ప్రతి గల్లీకి మంచి హైమాస్ లైటు, ప్రతి ఇంటి ముందర ఏదైతే పోల్ ఉంటుందో దానికి కూడా వీధి లైట్ని పెట్టిస్తానని, ఇంటింటి నుంచి చెత్తను తడి చెత్తను పొడి చెత్తను వేడి చేసి తీసుకెళ్తాను, అలాగే ప్లాస్టిక్ బ్యాన్ కూడా చేయడానికి నేను నా వంతు నేను కృషి చేస్తాను. అంగడ బజార్లో కూడా ఫెన్సింగ్ వేసి మంచి వాటర్ పెట్టేసి అక్కడ కూడా టాయిలెట్ కట్టిస్తాను. ప్రతి ఊరు మొత్తం మంచిగా శుభ్రంగా ఉండేలా చూసుకునే బాధ్యత నాది. ప్రజలందరూ నన్ను నాపై నా ఆలోచనపై విశ్వసించి వంకాయ గుర్తు ఓటు వేసి నన్ను గెలిపిస్తే మిమ్మల్ని చక్కగా చూసుకుంటానని ఆశిస్తున్నాను. ఓటుతో వంకాయ గుర్తుకి ఓటు వేసి ముదోల్ని గెలిపించాలని కోరుకుంటున్నాను.